हेलो फ्रेंड्स एला उन्नारु नेनैते चाला बागुन्नानु ईरोजोक कोत्त वीडियो गाजुलपल्ली नंद्याल दग्गर उन्न गाजुलपल्ली वंकलो मनं उन्नां इक्कड वज्राल वेट बागा कोनसागुतुंदि दोरिके वाळ्ळकि वज्राल बागा दोरुकुतुन्नायि नेनैते जनाल दग्गर लेकुंडा नेनु सेपरेट गा वज्राल वेटनि नेनु कोंचें ई वागुलोने कोद्दिगा पक्ककोच्चि ना वज्राल वेटनि कोनसागिस्तुन्नानु ना वीडियोलु चूस्तुन्नंदुकु मी अंदरिकी धन्यवादालु కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి ఆల్ని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి రాళ్ళ గురించి అలాగే వజ్రాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే లైక్ చేయండి ఈ వజ్రాల వాగులో వింత వింతగా కొత్త కొత్తగా అన్ని జాతి రకాల రాళ్ళు అయితే మనకి కనబడుతున్నాయి చూద్దాం ఈ రోజు జల్లెడ వేయకుండా మామూలుగా నీళ్లు ఇలా చల్లుకుంటూ జాగర్తగా రాళ్ళని పెద్ద పెద్ద రాళ్ళని పక్కకేసుకుంటూ సన్న సన్న రాళ్ళల్లో వజ్రాలు ఏమైనా కనబడతాయేమోని చాలా జాగర్తగా అయితే వెతుకుదాం కానీ మనకి రాళ్ళు అయితే సన్న సన్నగా ఉన్నాయి చాలా జాగర్తగా వెతకాలి ఇక్కడ ఒక రాయి అయితే మెరుస్తుంది చూద్దాం నీలల్లో ఓ రాళ్ళు ఇక్కడ దొరికితే ఎక్కువగా వైట్ కలర్ లోనే రాళ్ళు దొరుకుతాయి ఇది కూడా వైట్ కలర్ లోనే ఉంది ఇది చూద్దాం ఎలాంటి రాయో ఏంటో అనేది మనం జాగర్తగా పరిశీలించి చూడాలి ఏ రాయిని కూడా వదిలిపెట్టొద్దు చాలా జాగర్తగా వెతుకుదాం ఇదేంటి ఇది రాయా లేకపోతే వజ్రమా క్రిస్టల గాజు పెంక ఏదైనా సీసా పగిలిన మొక్క ఏంటనేది చూడాలి ఎందుకంటే గాజులపల్లి ఆ అడవిలో ఉన్న గుడి దగ్గర నుంచి ఎన్నో సీసాలు పగిలిన మొక్కలు రాళ్ళు వజ్రాలు అన్నీ ఈ వాగులోనే కొట్టుకొస్తుంటాయి ఏంటనేది మనం చాలా జాగర్తగా వెతకాలి ఇది మంచి బ్లూ షేడ్ రాయి అన్నమాట చాలా అద్భుతంగా ఉంది రాయి వజ్రాలు దొరికే ప్లేస్ లో అలాంటి రాళ్ళు కనబడుతుంటాయి చాలా జాగర్తగా వెతకాలి ఈ రాయి ఏంది చూద్దాం బాగా ఉడికిపోయిన రాయి అన్నమాట కింబర్లైట్ కి సంబంధించింది ఆ రాయి కూడా ఇంకా వెతుకుదాం చూద్దాం గాజులపల్లి వజ్రాల వంక వజ్రాలకి మారుపేరు అన్నమాట జనాలు అయితే చాలా తండోపు తండాలుగా వస్తున్నారు అయితే నేను జనాల దగ్గరికి వెళ్ళటం లేదు కానీ సోలోగా నా పని నేను చేసుకుంటూ జాగర్తగా అయితే వెతుకుతున్నాను ఒక రోజు జల్లెడ వేసుకుంటూ ఒక రోజు ఇలా చెక్ చేసుకుంటూ రకరకాలుగా వజ్రాల వేటని అయితే నా వేటని కొనసాగిస్తున్నాను చాలా జాగర్తగా అయితే వెతకాలి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్ నందు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా పుట్లగూడెం వెంకటపాలెం కేతవరం అలాగే మంచి మంచి ప్లేస్ లో ఉన్న వీడియోస్ అన్ని నా ఛానల్ నందు రాబోతున్నాయి అలాగే పరిటాల రామన్నపేట ఇలాంటి మంచి మంచి ప్లేస్ ల నుండి నా వీడియోస్ రాబోతున్నాయి చూడండి ఎవరు వెళ్ళని ప్లేస్ లకు ఎవరు తిరగని అడవుల్లోకి వజ్రాలు దొరికే మంచి మంచి ప్లేస్ లు అడవులు అలాగే అడవుల్లో ఉన్న నాపరాళ్ళ దిన్నెలు రాళ్ళ కుప్పలు అలాంటి ప్లేస్ లో ఎక్కువగా నా వజ్రాల వేట కొనసాగుతుంది పొలాల్లో తక్కువ అడవుల్లో వజ్రాల వేటే నా వీడియోల్లో ఎక్కువగా ఉంటుంది నా ఛానల్లో చూడండి ఇక్కడ ఒక రాయి అయితే మనకి కనబడుతుంది తేనె కలర్ లో ఉంది రాయి చూద్దాం ఇక్కడ ఒక బ్లూ షేడ్ రాయి పక్కనే ఉంది ఒక రాయి అయితే చూద్దాం ఇది కూడా ఏంటనేది ఇందాక వైట్ కలర్ లో కనబడింది ఇదేమో తేనె కలర్ లో అయితే ఉంది తేనె కలర్ రాళ్ళు దొరకటం ఇక్కడ చాలా అరుదు ఎక్కువగా వైట్ వజ్రం దొరికిందంటే ఇక్కడ వైట్ కలర్లోనే వజ్రం దొరుకుతుంది చూడాలి ఇదేందో మరి ఇది కూడా రాయి మొక్క లేకపోతే గాజు పెంక పగిలిన సీసా మొక్క అనేది చాలా జాగర్తగా అయితే పరిశీలించాల్సిన అవసరం ఉంది దేన్ని కూడా మనం తొందరపడి పారేయొద్దు రాయి మరి లోపల అయితే లైటింగ్ మెరుస్తుంది కొంచెం ఇది సీసా పెంక రాయి అనేది చూడాలి లోపలైతే క్లారిటీగా బాగానే ఉంది రాయిలాగే కనబడుతుంది ఇది సీసా పెంక రాయి అనేది
గమనించాలి. ఇంకా చూద్దాం ఇలాంటి రాళ్ళు ఇంకా ఏమైనా దొరుకుతాయో, రాళ్ళా లేకపోతే ఏంటనేది మనం చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ వెతకాల్సింది ఉంది. దేన్ని తొందరపడి పారేయొద్దు. చూద్దాం ఇంకా ఎలాంటి రాళ్ళు లెగుస్తాయో చూద్దాం. గాజులపల్లి వంకలో ఎక్కువగా వజ్రాలు దొరికితే అవి మాత్రం గుండ్రంగా ఉండొచ్చు, ఎందుకంటే ఇవి వాగు కాబట్టి. వాగైనా అలాగే నదులైనా నీళ్లు పారే ప్రాంతంలో వజ్రాలు దొరికితే ఆ వజ్రాలు ఎక్కువగా కోణాలు కోణాలుగా గుండ్రంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే రాయికి రాయి కొట్టుకుంటూ అది ఎక్కడో ఎంతో దూరం నుంచి అడవిలో నుంచి రాయికి రాయికి కొట్టుకుంటూ నేలల్లో పారుకుంటూ వస్తుంది కాబట్టి ఆ వజ్రం అనేది కోణాలు కోణాలుగా గుండ్రంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఇక్కడ ఇంకా ఏమైనా మంచి మంచి స్టోన్స్ ఏమైనా కనపడతాయేమో చూద్దాం. రాళ్ళు మాత్రం అన్ని రకాల రాళ్ళు, అన్ని జాతి రకాల రాళ్ళు అయితే కనబడుతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే ఈ రాళ్ళన్నీ కూడా ఇక్కడ సంబంధించినవి కాదనమాట. కేవలం ఈ వాగులో కనపడే రాళ్ళు మాత్రం కాదు, ఇవి ఎంతో దూరం నుంచి నల్లమల్ల అడవులు ప్రాంతంలో నుంచి దగ్గర దగ్గరగా గిద్దలూరు నుంచి నంద్యాల వరకు గాజులపల్లి వంక వరకు పెద్ద అడవి ప్రాంతం అనమాట నల్లమల్ల అడవి. ఇదంతా వాగు. వాగులో ఇది ఒక మూల టర్నింగ్ అనమాట. మూల టర్నింగ్లో ఏం జరుగుతుందంటే చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు, సన్న సన్న రాళ్ళు, ఈ రాళ్ళన్నీ కూడా ఈ మూల టర్నింగ్లో వచ్చి ఒక ఒక సైడ్ ఆగుతాయన్నమాట రాళ్ళన్నీ. ఇక్కడ నీళ్లు కూడా ఉండటం వల్ల నేను ఇక్కడ ఈ టర్నింగ్లో ఆగిన రాళ్ళని, పెద్ద పెద్ద రాళ్ళని పక్కనేసుకుంటూ ఇక్కడ నా వజ్రాల వేటనైతే కొనసాగిస్తున్నాను. ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి, నీళ్ళలో చేపలు కూడా ఉన్నట్టుగా కనపడుతున్నాయి. ఇదంతా కూడా రాళ్ళ కుప్ప అనమాట. ఒక సైడు నెట్టకొచ్చి ఒక రాళ్ళ కుప్ప, పెద్ద కుప్ప ఆగిందనమాట. ఈ వాగులో ఈ ఆగిన కుప్ప మీద అయితే నా వజ్రాల వేటని కొనసాగిస్తున్నాను. అయితే మంచి మంచి స్టోన్స్ దొరుకుతున్నాయి. చాలామంది నిన్న మొన్న వజ్రాలు దొరికినాయి అని చెబుతున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధం అనే మాత్రం తెలియదు, దొరికినాయనే అంటున్నారు. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ వజ్రాలు అయితే దొరుకుతున్నాయి అని చెప్పేసి జనాలు మాత్రం తండవపు తండాలుగా వస్తూనే ఉన్నారు. ఓ ఇక్కడ ఒక రాయి దొరికింది, చూద్దాం ఇది ఎలాంటి రాయి అనేది చూడాలి. ఇది కూడా రాయా లేకపోతే గాజు పెంక ఏంటి, అన్నీ ఎలాంటి ముక్కలు దొరుకుతున్నాయి, అద్దం ముక్కలేని అనుకుంటా. ఇవన్నీ కూడా సీసా పెంకులు లాంటివి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్ నందు రాబోతున్నాయి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి చూడండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి.